हेलो फ्रेंड्स अंदर की शुभोदयम ईरोजु मनं करीमनगर नुंडि सुमार 60 किलोमीटर दूर में उन्न रामगिरी किलाकु वेल्तुन्नाम प्रस्तुतं मनं पेद्दपल्लिलो अयिते उन्नामु गदे पेद्दपल्ली सिटी दाटाक मन को राइट साइड लो मंतनी कालेश्वरम वेले रूट उंटुंदी आ रूट लोने वेल्ते मन रामगिरि किलाकु चेरुकोवच्चु బ్రిడ్జ్ పై నుండి వెళ్తుంటే మనకు రెండు దిక్కుల పచ్చటి పొలాలు అలాగే ఎదురుగా పెద్ద పెద్ద గుట్టలు చిన్న చిన్న తుంపరతో కూడిన వర్షం ఎదురుగా మాకు వచ్చే చల్ల గాలి ఏదైతే ఉందో ఇంతకు మించి మనకు ఏది అవసరం లేదన్నట్టు అనిపిస్తుంది మనోడైతే ఈ వెదర్లో ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు ప్రస్తుతం మనం రత్నాపూర్ గ్రామంలో ఉన్నాము సో ఆ గ్రామం నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకు ఈ రామగిరి కిలాకు వెళ్ళే రూట్ వస్తుంది సో అదే రూట్ లో మనం రామగిరి కిలాని చేరుకోవచ్చు మనకు ఎదురుగా కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద కొండలు సో వాటి దగ్గరికే మనం చేరుకోవాలి ఇప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత కింద అటవీశాఖ వాళ్ళది ఆఫీస్ ఉంది సో అక్కడ మనం అయితే బైక్ పార్క్ చేసి మెల్లమెల్లగా ఎక్కాల్సి ఉంటుంది వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఆ కొండలకు దాదాపు మేఘాలు టచ్ అవుతున్నాయి చూడండి నేను అక్కడక్కడ చూడండి మేఘాలు టచ్ అవుతున్నట్టు కనబడుతున్నాయి గ్రీనర్ అయితే మాత్రం మామూలుగా లేదు రామగిరి కిలా ఎక్కడానికి 2000 ఉన్నాయి మొదటివే మనం వెళ్తుంది ఇది కేవలం కొండపైకి ఎక్కి దిగి రావడం మట్టుకు మాత్రమే ఉంటుందన్నమాట ఇక రెండోది బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట గ్రామంలోకి వెళ్ళాలన్నమాట అక్కడ నుండి వెనక దారిన కొండపైకి చేరుకోవచ్చు ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ మనం బైక్ పార్క్ చేయాల్సి ఉంటుంది ఆ విజ్ఞాన కేంద్రం ముందు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము ఇదే రూట్ అన్నమాట మనకు కొండపైకి ఎక్కడానికి సో ఈ రూట్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుందో సిచువేషన్ అనేది శ్రావణ మాసం ఉండాలి మరి ప్రెజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది చుట్టుపక్కల అయితే మాకు ఎవ్వరు కనబడట్లేదు ఇక్కడైతే మేమే ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఈ వేవ్ ఉందా లేదా అనేది కూడా మాకు తెలియట్లేదు కాదు మనకి అక్కడ ఒకటి ఉన్నది అబ్బా ఎంట్రీది ఎడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కింది తీయటప్పుడు ఒకటి వాళ్ళ స్థలం ఉంది కదా ఒకటి గదే గదే అది ఇదే అబ్బా నీకు అప్పటికి ఇప్పుడు చేంజ్ కాదు ఆ స్థలం కాదు నేను అది ఒక బిల్డింగ్ ఉంది అక్కడ వాళ్ళ ఇప్పుడు అది కాదా బిల్డింగ్ ఎనుకున్నది అదేనా కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర ఒక బైక్ అయితే మనం పార్క్ చేసాము మళ్ళీ ఇక్కడ బేగంపేట ఊళ్ళోకి అయితే వచ్చాం అన్నమాట ఇక్కడ ఇంకో బైక్ పార్క్ చేసి కాలినడకన గుట్టపైకి వెళ్ళాల్సి ఉంటుంది 3 కిలోమీటర్లు నడవాలంటే మనకు అవుతుంది పని ఎందుకంటే
బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసి కాలినడకన గుట్ట పైకి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము. కొండపైకి ఎక్కడానికి ఇది రెండవ మార్గము. కొండపైకి ఎక్కాక సుమారు 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ మనం కొండ దిగాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఎటో ఉన్నది కదా అమ్మా తువ్వ, జాగ్రత్త, ఎటో పోయేటట్టే ఉన్నాం. గుట్ట దగ్గర చేరుకోవాలంటే వేరే రూట్ లేదు. ఆ గుట్ట కింద మొత్తం అన్ని పొలాలు చేస్తున్నారన్నమాట. సో ఈ పొలాలలో ఎగిలి తప్ప మనం ఆ గుట్ట దగ్గరికి అయితే చేరుకోవాలి. వేరే వేలు అయితే నేను ఎటు చూసుకుంటా పోతాను, నాకే తెలుస్తుంది. గట్టి లాగానే లేదు, మెల్లగా పిల్లగా దారే దల్ల వరకు అఖిల్ బాబు కా వెయిట్కి ఏం కాదు కానీ ఆయన అటు ఇటు పోతాడు కదా. కాలు మలక పడితే కథమ, ఇంకేమున్నది పోవాలి. సాగర్ భాయ్ మెల్లగా జంపేయబ్బా. ఇంతకాలం వచ్చింది ఏందా గడ్డి చెట్టు అట్లే పనికచ్చేటి ఎందుకు జరుగుతుంది? పనికచ్చేటి ఎప్పుడు పెరిగాయి కానీ తవ్వ ఎట్లా అని చూస్తున్నా. ఇంకా తవ్వ దిగలే అన్నట్టు ముచ్చట. మెల్లగా ట్రెక్కరు మెల్లగా అంటున్నాయి నన్ను. మనోడైతే ముందట పోతనే ఉన్నాడు. ఏ భరత్ బాబు ఆగు, మొత్తానికైతే కొండ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ కొండ ఎక్కడానికైతే ప్రాపర్ వే అయితే లేదు. చూడండి అక్కడ ఎట్లుందో రూట్ అనేది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చిన్న చిన్న తుంపర వర్షానికి కొంచెం బురద చాలా ఉంది. జస్ట్ చిన్న కాలు స్కిడ్ అయినా కానీ మన పరిస్థితి అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేటి ఫెసిలిటీ అనేది ఉండదు. మనం వెనక్కి వెళ్దామన్నా కానీ మళ్ళా వీలు కాదన్నమాట. జలపాతం ఉంది కదా, పోతుంది చిన్నగా. మనోడైతే ఈ ప్రకృతిలో పాటలు వినుకుంటూ అయితే పరవశించిపోతుండు సాగర్జీ. ఫిజీగా వాడి మొత్తం ఫ్లో దూరం ఉంటుంది కదా, ఉంటుంది కొండ మీద వాటర్ వస్తుంది కదా. ఇల్లు ఇద్దరబ్బా కనబడతారు. ఇక్కడ మనకు రూటు ఎటు వెళ్ళాలనేది తెలియట్లేదు. కాకపోతే ఇటు ఈ ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు తెలియకుండా ఈ బండల మీద చిన్న చిన్న ఆరో మార్క్స్ పెడతారనమాట. సో వాటిని ఫాలో అవుతూ మాత్రం వెళ్ళాలి. ఒకవేళ అవి మిస్ అయినాయంటే కంప్లీట్గా మనము గుట్ట దగ్గరికి చేరుకోలేము. సెకండ్ ఏంటంటే మనము తప్పిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. బండలు అంత వెరైటీగా ఉన్నాయి. ఇకైనా మనం పోయేది అసలు బండలు అయితే వర్షానికి నాని దాదాపు నాచు కూడా ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా అడిగేయకపోతే జారే అవకాశం ఎక్కువ ఉంది. వంగి వంగిపోవడు అమ్మ. మేము అనుకున్నదే అయింది, మళ్ళీ దారి తప్పాము. ఇక్కడ రూట్ దొరకపోవడానికి కారణం ఏంటంటే సంవత్సరంలో శ్రావణ మాసంలో మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తారన్నమాట.
మిగతా రోజులలో ఏంటంటే ఎవరు ఉండరు ఇక్కడ. సో అందుకని చెప్పేసి మిగతా రోజులలో పెరిగిన చెట్లు చేమలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మొత్తం కంప్లీట్గా దారిని ప్యాక్ చేస్తాయన్నమాట. వాయిస్ అయితే వినబడుతుంది. ఫార్చునే అమ్మో.